రాష్ట్రం అంతటికి ప్రపంచం అందరికీ తెలుసు ఏ నేపథ్యంలో ఆ జీవో రావాల్సి వచ్చింది అనేది. దురదృష్టకరమైన సంఘటనలు వరుసగా రెండు జరిగాయి. అందులో ప్రధానంగా ఫస్ట్ జరిగిండేది మరి ఈరోజు జీవో రావడానికి అత్యంత ముఖ్యమైన కారణం కందుకూరులో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ ఎవరైతే ఆర్గనైజర్లు కానీ లేదా పొలిటికల్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కండక్ట్ చేసిన పద్ధతి వయలేషన్స్ వాటన్నిటి వల్ల నిండు ప్రాణాలు ఒక 8 ప్రాణాలు బలే ఈ అమాయక ప్రాణాలు గాల్లో కలిశాక ఈ దీని మీద డిస్కషన్ మొత్తం సొసైటీ అంతా జరుగుతుంది. దీనివల్ల జరుగుతున్న ఇన్కన్వీనియన్సెస్ ట్రాజిక్ డెత్స్ కానీ ట్రాజడీలు వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా బాధ్యత గల ప్రభుత్వం ఏదైనా సరే అలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఏం చేయాలనేది ఆలోచిస్తుంది. మా ప్రభుత్వం కూడా అదే పని చేసింది. చేసి ఉన్న చట్టం దీనికి సంబంధించినది ఒక కొత్త సవరణలు చేసి ఎక్సెప్షనల్ కేసెస్లో మళ్ళీ దాన్ని ఇవ్వడానికి కూడా ఒక డిస్క్రిషనరీ అధికారం ఉన్నత స్థాయిలో ఇచ్చి దానికి సవరణ చేసి ఈరోజు తీసుకొచ్చి జీవో వచ్చింది. ఇందులో తప్పు పెట్టడానికి ఏమో అవకాశం ఉందో నాకు అర్థం కావట్లా. ప్రతిపక్షాలు అనబడే ఎవరైతే వాళ్ళు అంటున్నారో ఏ పార్టీ అయినా ఇప్పుడు అధికార పార్టీగా మేము అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిబంధనలు లోబడే బహిరంగ సభలు జరుపుకోవాల్సి ఉంటుంది అన్నప్పుడు, ఈవెన్ ప్లే గ్రౌండ్ ప్రొవైడ్ చేసినప్పుడు, అందరికీ సమాన అవకాశం ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు అన్నిటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోనిచ్చి దాని దాంట్లో తప్పులు పట్టడం అంటే అది రాజకీయం అవుతుంది వాళ్ళు చేస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా అధికారంలో ఉన్న పార్టీకి ఇవి అప్లై కావు అని ఎవరైనా అంటే అప్పుడు ఇదే తప్ప మాకు అన్యాయం మీకు అన్యాయం అని అడగచ్చు. అన్ని రాజకీయ పార్టీలకు ఇది అప్లై అవుతుంది, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ అనేది ఇట్ గోస్ వితౌట్ సీయింగ్, దాంట్లో క్లియర్గా ఉంది.